గోదావరి జిల్లా కే గంగవరం మండలం మస్కపల్లి గ్రామంలో వైసీపీ నాయకుడు మేడిశెట్టి ఇజ్రాయెల్ పై జరిగిన హత్య యత్నం అత్యంత అమానుషమని ప్రజా సంఘాలు ఈ సంఘటనను ఖండించారు. ఈ మేరకు ద్రాక్షారామ సమీపంలో గల కామ్రేడ్ పరంజ్యోతి గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు సత్యబాబు మాట్లాడుతూ ప్రముఖ బీసీ నాయకులు మేడిశెట్టి ఇజ్రాయెల్ పై మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తుల వర్గం పథకం ప్రకారం దాడి చేసిందని అన్నారు. ఈ దాడిలో పాల్గొన్న వ్యక్తులను పోలీసులు వెంటనే అరెస్టు చేసి విచారణ జరపాలని కోరారు. దళితులు బీసీలపై నియోజకవర్గంలో నానాటికి పెరుగుతున్న దాడులకు ఇది ఒక ఉదాహరణ అన్నారు. ఈ కార్యక్రమంలో జైభీం దళిత సేవా సంఘం నాయకులు గొబ్బల శ్రీనివాస్, దళిత ఐక్య పోరాట వేదిక కన్వీనర్ వెంటపల్లి భీమశంకరం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్ సంబంధించి మసకపల్లిలో ఉన్నటువంటి మేడిశెట్టి ఇజ్రాయెల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని మీద 28వ తారీఖు సాయంత్రం 7:30 ఎటంది మర్డర్ అనేది జరిగింది. ఆ వాస్తవాన్ని కూడా సమాజానికి తెలుసు. ప్రధానంగా ఈరోజు ప్రజా సంఘాలు అభిప్రాయపడుతుంది ఏంటంటే, ఇక్కడ ప్రధానంగా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ లీడరు తోట తిరుమతులు ఎవరైతే ఉన్నారో తను మేమందరం కూడా శిరోమణి దగ్గర నుంచి కూడా మేమందరం వ్యతిరేకిస్తూ పోరాడుతూ వస్తున్నాం. కానీ ఎవరైతే తను వ్యతిరేకిస్తున్నాడో, ఎవరైతే అతని కార్యక్రమాలకు అడ్డుపడుతూ ఉన్నారో, అతని అన్యాయాలకు అడ్డుపడుతున్నారో వాళ్ళందరినీ కూడా తను హతమార్చాలనే ఒక భావన, లేకపోతే అతను రకరకాల కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లు పెట్టించడం ఇట్లా చేయడం అనేది జరుగుతూ వస్తుంది. అందులో భాగంగానే ఇజ్రాయెల్ అనే వ్యక్తి మరి ద్రాక్షారంలో భీమేశ్వర స్వామి ఆలయం దగ్గర వచ్చిన ఘటన జరిగింది. తను కోపద్రేకులై తను చెప్తూ విసిరి తన అవమానపరచడం అనేది జరిగింది. ఆ ఘటన తర్వాత ఇజ్రాయెల్ అనే వ్యక్తిని మొత్తం హతమార్చాలని ఓ పథకం ప్రకారంగా తోట త్రిమూర్తులు రవా భూషణం అనే ఆ ఏరియాకి సంబంధించినటువంటి నాయకుడు ఇద్దరు కలిపి ఒక పథకం ప్రకారం ఇజ్రాయెల్ అనే వ్యక్తిని రాజని ఒక వ్యక్తితో ఒక తన మిత్రుడితో ఫోన్ చేపించి ఏటుగట్టుకి రప్పించి అక్కడ అప్పటికే పథకం ప్రకారం మాటలు చేస్తున్నటువంటి తోట త్రిమూర్తి అనుసరులు ఇలా ఆరుగురు కలిపి అతని మీద రాడుతో కొడతాం, తను పరారైపోతుంటే తనని వెంటాడి కత్తులతో నరకడం అనేది కూడా జరిగిందని భయపడి తను కాళ్ళలో పడిపోయి కాళ్ళలోని చవతలైపు ఈదుకుని పోతే వాళ్ళు కూడా రావడం తనని నరకడం అనేది జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి విలేకరులకి మీ అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఇజ్రాయెల్పై జరిగినటువంటి దాడిని నేను జిల్లా దళిత సంఘం అధ్యక్షుడిని, ఆ దాడిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఆ దాడిని ఈ యొక్క మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు గారి సమక్షంలో జరిగింది అనేది మేము పూర్తిగా భావిస్తున్నాం. ఈ యొక్క శిరోమణం కేసులో 23 సంవత్సరాల నుంచి మేము సుదీర్ఘంగా పనిచేస్తూ వస్తున్నాం. 23 సంవత్సరాల నుంచి కూడా అతని నేర చరిత్ర అతని చరిత్ర మేము తెలుసున్న ఉన్నవాళ్ళు. అంచేత ఈ యొక్క ఘటన అలాంటి నేర చరిత్ర ఉన్నవాళ్ళే చేయగలరు తప్ప నేర చరిత్ర లేనివాళ్ళు మాత్రం చేయలేరు ఆ ఘటనని. అంచేత అతని బాధ్యత వహించి ఆ బాధ్యత నుంచి అతన్ని ఈ యొక్క ఏ వైసీపీ నాయకులు ఇచ్చినటువంటి పదవిని కూడా అతన్ని ఆ బాధ్యతని తొలగించాలని చెప్పేసి మేము తెలియజేస్తాం.